खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का एच के ए न्यूज़ में खैर मकदम है। पार्लिमानी इंतखाबात के शेड्यूल की इशाअत के तनाजुर में कमरा नंबर मीडिया सेंटर मीडिया सर्टिफिकेशन एंड मॉनिटरिंग कमेटी 120 कायम की गई है। जिला इलेक्शन ऑफिसर कलेक्टर जी रवि नायक और एडिशनल एसपी रामुलू ने यहां पर इसका इफ्तिताह अंजाम दिया। मीडिया के लिए दस्तियाब सहूलियात और एमसीएमसी के कामकाज के इंतजाम का जायजा लिया गया। इस मौके पर जिला कलेक्टर ने कहा कि पार्लियामेंट के इंतखाबात से मुतालिक मालूमात प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया को मीडिया सेंटर के जरिए वक्तन फराहम की जाएगी। इलेक्शन कमीशन की हिदायत के मुताबिक जिला सतह पर मीडिया सर्टिफिकेशन एंड मॉनिटरिंग सेल इंतजाम के मुताबिक अखबारात में शाये होने वाली खबरों और सियासी इश्तेहारात की अदायगी उम्मीदवार के इंतखाब अखराजात में दर्ज की जाएंगी। सैटेलाइट चैनल्स, केबल नेटवर्क, सोशल मीडिया, इस अखबार में इश्तेहारात, बल्क एसएमएस, सूती पैगामात, सियासी इश्तेहारात बशमुल दिगर ऑडियो वीडियो बसरी मीडिया। इस मौके पर कलेक्टर ने इंकशाफ किया कि रिहाई एमसीएमसी से पेज की इजाजत लेने के बाद ही की जानी चाहिए। इन्होंने वाजे किया कि सोशल मीडिया पर पोस्ट पर खुसूसी तवज्जो दी जाए और इंतखाबी जाब्ते अखलाक की खिलाफ वर्जी करने वाली पोस्टों पर कानून के मुताबिक कार्रवाई की जाएगी। कलेक्टर ने इंतखाबात के शफाफ और गैर जानबदाराना इनेकाद के लिए मीडिया से ताउन की दरख्वास्त की। इस प्रोग्राम में डॉक्टर के वी रवि कुमार, जिला शहरी ताल्लुकात ऑफिसर पी श्रीनिवास, डिप्टी एग्जीक्यूटिव इंफॉर्मेशन इंजीनियर असरा और दिगर ने भी इस मौके पर शिरकत की। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है महबूब नगर से नुमाइंदा रिपोर्टर ख्वाजा खान की एच के ए न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। मजीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ బ్రీఫింగ్ ప్రెస్ నోట్ పంపించడం ఇవన్నీ కూడా మనము ఈ 7 డిస్ట్రిక్ట్స్లో పూర్వపు 5 జిల్లాలు మేముకున్నాయి ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 10 పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. ఒకే నాట్ పోలింగ్ జరుగుతుంది 10 పోలింగ్ స్టేషన్స్లో. మన దగ్గర ఉన్న వాయిస్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా అవుతాము. సో అక్కడ కూడా మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అండ్ మళ్ళీ మనం కూడా యాజ్ వి గో టువర్డ్స్ ద ఎలక్షన్ వి విల్ మీట్ ఫర్దర్. సో ఐ రిక్వెస్ట్ అడిస్ అప్డేషన్ ఉంటుంది, మనం కంటిన్యూస్గా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. జనంలో చర్చ జరుగుతుంది. అంటే ఈ క్యాస్ ఎంత తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఇది చర్చ జరుగుతుంది. సేమ్ లాస్ట్ టైం లిమిట్ లాగానే 50,000 కంటే పైన ఉంటే కనుక డెఫినెట్గా దానికి అవసరాలు పెళ్ళిళ్ళకో ఇంకా దేనికి ఉన్నప్పుడు దానికి ప్రూఫ్ ఉంటే కనుక ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ గ్రివెన్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అది. ఎందుకంటే అక్కడికక్కడ ఆ టీంలో ఉండే ఆఫీసర్స్ ముందు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ గ్రివెన్స్ కమిటీ ముందు పెట్టినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రిలీజ్ చేస్తారు. సో నాట్ మోర్ దాన్ 50. 3 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే 2 కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ పిటిషన్ అనేది ఫైల్ అయింది, బట్ సబ్జెక్ట్ ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఏ సబ్జెక్ట్ అన్నది. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పార్లర్ పట్టు సాగారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి విస్తృతమైన పోలీసుల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మన కలెక్టర్ ఆదేశాలతో పాటు ఆదేశాల మేరకు అట్లే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక 3 ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ప్రాధాన్యం, విఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 3 చేసినాము. ఈ విధంగా తర్వాత ప్రతిదానికి ఒక 8 అవర్స్ షిఫ్ట్ పెట్టి రౌండ్ దాకా 24 అవర్స్ ఈ టీమ్స్ అన్నీ నడిచేటట్టు సార్ ఆదేశాల ప్రకారం చేస్తున్నాము.